పదో అధ్యాయం సాలమన్ జీవితంలో ఎవరెస్ట్ శిఖరం లాంటిది. సాలమన్ జీవితంలో చాలా ఉన్నతమైంది, అది ఎలాగో చెప్తాను. ఒకరోజు ఒక కుర్రోడు సాలమన్ గారి దగ్గరకు, అయ్యగారు ఎవరో వచ్చారండి, రాణి అంట. ఏ దేశానికి రా రాణి? ఏమో సార్, చాలా దూరం నుంచి వచ్చిందంట. ఎంత దూరమో తెలియదు కానీ ఆవిడ షీబా అనే దేశం నుంచి వచ్చిందంట. అవునా? అరే అది ఎంత దూరమో తెలుసా? 1500 మైళ్ళు రా, 2 నెలలు నడిస్తే కానీ రాలేరా, అంత దూరం నుంచి రాణి ఎందుకు వచ్చింది, ప్రవేశపెట్టండి. రాణి గారు చాలా దూరం నుంచి వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారంటే, ఏం లేదు రాజుగారు, మీ జ్ఞానం గురించి మా ఊర్లో చెప్పుకుంటున్నారు. టెలివిజన్ లేదుగా, న్యూస్ పేపర్ లేదుగా, టెలిఫోన్ లేదుగా, నీకు ఎలా వచ్చింది వర్తమానం? నోటి ద్వారా మనుషులు చెప్పుకుంటూ వచ్చేసారు సార్, 2 నెలలు నడిస్తే కానీ చేరలేనటువంటి ఊరికి నా జ్ఞానం గురించి తెలిసిందా? అవును సార్. అది అవునో కాదో తెలుసుకుందామని వచ్చేసాను సార్. కొన్ని రోజులు మీ దగ్గర ఉంటాను. సరే ఉండు, కొన్ని రోజులు ఉన్నది. అర్థమవుతుందా? సాలమన్ యొక్క జ్ఞానం 2 నెలలు ప్రయాణం చేస్తే కానీ వెళ్ళలేనంత దూరం, అంత దూరం. ఆయన యొక్క ప్రతిభ, ఆయనకున్నటువంటి జ్ఞాన వివేచన అంత దూరం వ్యాపించింది. సాలమన్ జీవితంలో తారాస్థాయి అంటే అదే. ఒకవేళ ఇప్పుడు భూకంపం వస్తే, ఇప్పుడు భూకంపం వస్తే 3 రకాలైన మనుషులు ఉన్నారు ఇక్కడ, 3 రకాలైన మనుషులు. ఒకడిని నేను స్టేజ్ మీద ఉన్నా, రెండోది కొంతమంది కుర్చీ మీద కూర్చున్నారు, 3వది కింద కూర్చున్న వాళ్ళు ఉన్నారు. అతి పెద్ద దెబ్బ ఎవడో తెలుసా? నాకు. ఎందుకో తెలుసా? పైనున్నా. నెక్స్ట్ ఎవరితో తెలుసా? కుర్చీ మీద ఉన్న వాళ్ళకే. అతి తక్కువ దెబ్బ ఎవరు తెలుసా? కింద కూర్చున్న వాళ్ళకే. నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్పాను తెలుసా? ఆత్మీయంగా ఎదిగే కొద్దీ జాగ్రత్తగా లేకపోతే పడితే మొహం పగులుద్ది. నువ్వు అనుకున్నామో, నేను ఆత్మీయంగా చాలా పైకి వెళ్ళిపోయాను నాకేమవుదని, పైకి వెళ్ళావు కాబట్టి నువ్వు పడితే నీకు తగిలే దెబ్బ పెద్దదే. అందుకే గుర్తుపెట్టుకోండి, స్పీడు పెరిగినా హైట్ పెరిగినా, స్పీడు పెరిగినా హైట్ పెరిగినా భద్రతలు ఉండాలి. ఏరోప్లేన్ హైట్ పెరుగుద్ది, అందుకే బెల్ట్ వేసుకోమంటాడు. మోటార్ సైకిల్ స్పీడ్ పెరుగుద్ది, అందుకే హెల్మెట్ వేసుకోమంటారు. ఆత్మీయతలో ఎదిగితే, ఆత్మీయలో పైకి వస్తే మనకి భద్రత లేకపోతే తగిలే దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకు ఇంత ఇంట్రొడక్షన్ ఇచ్చానంటే, 10వ అధ్యాయం పక్కనే 11వ అధ్యాయం ఉంది. 10వ అధ్యాయం పక్కనే 11వ అధ్యాయం, అది మాకు తెలియదేంటి 10 తర్వాత 11 ఉంటుందని తెలుసు మీకు. కానీ ఆ 11వ అధ్యాయంలో ఏముందో తెలిస్తే, సార్ 10వ అధ్యాయంలో సాలమన్ ఏంటి సార్, 11వ అధ్యాయంలో సాలమన్ ఏంటి సార్, మాకు అసలు అంతు పట్టట్లేదు అనొచ్చు. అంత ఎదిగినటువంటి సాలమన్ పరిస్థితి ఏంటో మీ కళ్ళారా చూడండి. 11వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను నేను. 11వ అధ్యాయం 3వ వచనం, అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసెను. 700 మంది పెళ్ళాలని, 300 మంది ఉంచుకున్న వాళ్ళని, సెటప్పుల్ని పెట్టుకున్నాడు. మీకు అర్థం అవడానికి ఆ పదం ఉపయోగిస్తున్నాను, మీకు అర్థం అవడానికి. 1000 మందితో ఆయన గడపడానికి ఇష్టపడ్డాడు, 1000 మందితో. ఒకవేళ నాకు సాలమన్ని ఇంటర్వ్యూ చేసేటువంటి అవకాశం వస్తే, ఆయన కూర్చోబెట్టి, సాలమన్ గారు మీ జ్ఞానం అమోఘం అని విన్నాం, 1500 మైళ్ళు దూరం షీబా దేశపు రాణి వచ్చిందంటే ఏమి ప్రతిభ సారి మీదంటే, థ్యాంక్ యూ అంటాడు. కానీ ఏంటి సార్, అంత జ్ఞానవంతుడు 700 మంది భార్యల్ని, 300 మంది ఉపపత్నుల్ని ఎందుకు సార్ తెచ్చుకున్నారు అని అంటే, సైలెంట్ అయిపోతాడని, చెప్పు సార్ ఎందుకు అని అంటే, ఏం చెప్పమంటారు సార్, జ్ఞానం ఎంత ఉన్నా కూడా దేవునితో కనెక్షన్ పోతే ఆ జ్ఞానాన్నే తప్పుడుగా వాడతామంటే ఇదే నిదర్శనం. దేవుడిచ్చిన జ్ఞానాన్నే నా స్వలాభానికి వాడుకున్నా, దేవుడిచ్చిన జ్ఞానాన్నే నాకు కావలసిన రీతిలో వాడుకున్నా, ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాను. సరే 5వ వచనం చూడండి. సొలొమోను అప్తరోతు అను సిదోనీయుల దేవతను, మిల్కోము అని అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచను. మీ పాస్టర్ గారు ఇప్పటిదాకా ఇక్కడ క్యాసిక్లు వేసుకున్నారు కదా, ఆ క్యాసిక్లు మానేసి నెత్తి మీద టోపీ వేసుకొని అల్లాహు అక్బర్ అంటే ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి ఒకసారి.
కానీ సాలమన్ అలా అయిపోయాడు. సాలమన్ అలా అయిపోయాడు. ఈరోజు దేవుణ్ణి ఆరాధించి దేవుడే సంతోషించేటట్లు చేసిన వ్యక్తి, ఆయన వేరే దేవతల్ని అనుసరించాడు, వేరే దేవతల్ని దేవుణ్ణి కొలవటం మొదలుపెట్టాడు. ఎంత ఘోరమో. సాలమన్ అంతటి వాడు. రెండు సార్లు దేవుడు తనకి ప్రత్యక్షమయ్యాడు. 2 times గాడ్ తనకి కనపరుచుకున్నాడు. 3 అధ్యాయంలో ఒకసారి, 9 అధ్యాయంలో ఒకసారి. అంత పెద్ద మందిరాన్ని కట్టాడైనా, ఒక్కడే అంత పెద్ద మందిరాన్ని కట్టాడు. కానీ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చాడు. సాలమన్ అంతటి వాడే అలాగయ్యిందంటే నీకు నాకు అవ్వటం ఇంకెంత సులభం. జాగ్రత్తకుండా పోతే మన పరిస్థితి ఏంటి?